హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. తనకుంది కేవలం తల్లి తండ్రి మాత్రమే. అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వరూ లేని ఒక రాజకీయ నాయకుని ఈరోజు నేను చూపించబోతున్నాను అన్నమాట. పొలిటీషియన్ అని చెప్పకూడదు, హీఈస్ ద లీడర్. నీలం మధు గారు, ఏంటన్నా ఇది ఎలా జరిగింది అసలు? ఒకే రోజు కరోనాలో అమ్మ చనిపోయింది, నెక్స్ట్ వెంబడే నాన్న హార్ట్ అటాక్ వచ్చాను. ఇద్దరు ఒకటే రోజు చనిపోవడం వల్ల చాలా నాకు రాగానే డౌట్. నేను చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళానన్నా, ఎవరైనా కానీ అమ్మ సపరేట్ నాన్న సపరేట్ ఉంటుంది. ఇక్కడ ఎందుకని అమ్మ నాన్నది అంటే ఒకే దానిలో పెట్టి ఇలా అంటే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం నేను కూడా చూడటం. నా దృష్టిలో వాళ్ళిద్దరు శివపార్వతులు అనుకుంటాను. అరే మీరు ఎందుకు ఏడుస్తారు, మీకు ఇంతమంది ఉన్నారన్నా? బాధ. సో మీరు అనుకునే మీ ఫ్యామిలీ ఏం చెప్తారో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం పదండి. ఫైనల్ గా మీ పేరు రాగానే అనౌన్స్ అవ్వగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్? అసలు నాకు ఈ సీట్ రావడానికి కూడా ముఖ్య కారణం రేవంత్ అన్న గారు. బట్ మధు గారు, మీ మీద పోటీ చేసే వాళ్ళు హేమాహేమీలు, మాటకారి, అలాంటి వాళ్ళని తట్టుకోవడం కొంచెం కష్టం అనిపించట్లేదా? వాస్తవంగా చెప్పండి. నువ్వే చెప్తున్నావు మాటకారి అని చెప్తున్నాడు. కానీ నీళ్ళ మధ్య చేతలాలు ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు. స్కూల్కి వెళ్ళి అమ్మ మమ్మల్ని పోషించి అలాంటి కుటుంబం నుంచి వచ్చారు. చూస్తే పెద్ద వయసు కూడా కాదు. ఈ రోజు చూస్తే కొన్ని వేల కోట్లకు పరగలెత్తారు నీలం మధు. ఎంతో కొద్ది ఉంది. మెదక్లో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? సో ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. నిత్యం ప్రజల కోసం ఆయన మంచి చేస్తున్నానని చెప్తున్నారు, కాబట్టి నిజంగా ఏం చేస్తున్నారు ఏంటన్నా? ఒక ఆయన అన్న నేనే సాక్ష్యము. ఒక ఆయన ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయారు, నాకు కాలేజ్ ఫీజు కావాలంటే ఎంత అవుతుంది అంటే 80,000 అవుతుందంటే స్పాట్ లో 80,000 ఇచ్చేసి. బయట ఒక రూమర్ నిజమో మాకైతే తెలియదు, బెదిరిస్తారు అనే మాట వాస్తవా? ఆయన జీవితంలో అరే చెప్తున్నాం. మీ ప్రతిపక్ష నాయకులు అండ్ బీజేపీ పదే పదే మాట్లాడుతుంది, సో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ముఖ్యమంత్రి మారటం ఖాయం, సో రేవంత్ రెడ్డిని దించటం ఖాయం. మీ అహంకారం మాటలు బంద్ చేసుకోండి అంటున్నా. రేవంత్ రెడ్డి చెప్పాడుగా, చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కొడుకుకు అల్లునికి ఆయనకు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న? ఎందుకు జరగలేదు? జరిగింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో 10 మందిని తొక్కుకుంటూ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని చూసాం, కానీ కేవలం జనం కోసం జనం ప్రేమ పొందటానికి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని చాలా తక్కువ మందిని అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే తనకుంది కేవలం తల్లి తండ్రి మాత్రమే. అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వరూ లేని ఒక రాజకీయ నాయకుని ఈరోజు నేను చూపించబోతున్నాను అన్నమాట. ఆ తల్లి తండ్రి కూడా ఒక్కరోజు వ్యవధి కాలంలోనే ఇద్దరు కూడా మరణించడం జరిగింది. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, యావత్ తెలంగాణ కూడా ఈ మాట అనగానే గుర్తొచ్చే ద వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ అని చెప్పకూడదు, హీఈస్ ద లీడర్ నీలం మధు గారు. సో ఇప్పుడు నీలం మధు గారిని కలవటం జరిగింది మనం. ఎందుకంటే ఈరోజు బాగుందనన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అమ్మ వర్ధంతి, అమ్మ వర్ధంతి, రేపు మా నాన్న వర్ధంతి. సో నిజంగా ఎవరైనా కానీ చాలా బాధించాల్సిన విషయం, అలాంటిది నిలదొక్కుని ప్రజల కోసం ఏదో చేయాలి, ప్రజల మధ్యలోనే ఎప్పుడు ఉండాలి, ప్రజల కోసం నేను పుట్టాననుకొని అది మర్చిపోయి కూడా ఈరోజు మెదక్ ఎంపీగా బరిలో దిగుతున్నారు. అండ్ మెదక్ ఎంపీగా బరిలోకి దిగటమే కాదు, అక్కడ ప్రజల మన్నలను పొందిన ద వన్ అండ్ ఓన్లీ లీడర్ అని చెప్పుకోవచ్చు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవ్వరికి కూడా రాని ఒక విషాద గాథన్న. ఎలా జీవించుకోగలుగుతున్నారు అంటే నిత్యం ప్రజలు ఉండటం వల్ల అది మర్చిపోతున్నారా, లేకపోతే అప్పుడప్పుడు మీరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు? ఎందుకంటే అమ్మ చనిపోయిన ఒక్కరోజు కాలంలోనే నాన్న కూడా చనిపోయారు. ఇద్దరిని ఇక్కడే పెట్టుకున్నారు ఆయన, అమ్మ నాన్న ఎప్పుడు నాతోనే ఉంటారు అన్న ఒక ఫీలింగ్తో. సో నీలం నిర్మల్ అండ్ నీలం రాధా గారు, ఏంటన్నా ఇది ఎలా జరిగింది అసలు ఒకే రోజు? కరోనాలో అమ్మ చనిపోయింది, నెక్స్ట్ రోజు సెకండ్ రోజే నెక్స్ట్ వెంబడే నాన్న హార్ట్ అటాక్ వచ్చాను. ఓకే. ఒకరినే కొడుకుని, అక్క అన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు ఇవ్వలేదు, వాళ్ళే నా జీవితం అనుకుంటుంది. ఇద్దరు ఒకటే రోజు చనిపోవడం వల్ల చాలా చెప్పలేనంత బాధ. ఆ బాధను మర్చిపోవడానికి ప్రజలలో వాళ్ళే నా అన్నదమ్ములు, వాళ్ళ వాళ్ళే నా అక్క చెల్లెలని, వాళ్ళ మధ్యలో ఉంటా, వాళ్ళనే నా కాకలు మా అన్నలు అని చెప్పి ఉంటాను.
ఎక్కువ అమ్మతో అటాచ్మెంట్ ఉంటుందా నాన్నతో? అమ్మతో. అంటే ఇంట్లోనే పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ బాడీస్ని ఇక్కడే ఖననం చేసుకొని, ఇక్కడే సమాధులు పెట్టుకొని, అంటే ఇంకా నిత్యం ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది కదా వాళ్ళని చూసినప్పుడు. కానీ రీజన్ ఏముందా? అంటే జీవితం ఈరోజు ఈ ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ నాన్ననే. మనం అమ్మ నాన్నను కూడా ఒక గుడిలాగా చూసుకోవాలి. వాళ్ళే కదా ఈరోజు నన్ను జీవితాన్ని, ఈరోజు ఈ జన్మనిచ్చి ప్రపంచాన్ని పరిచయం చేసి వాళ్ళే. వాళ్ళని ఒక ఒక దేవుళ్ళ కన్నా ఎక్కువ చూసుకోవాలనుకుంటా. ఫస్ట్ తల్లిదండ్రులకు విలువయ్యాలని నా దేవాలయం అనుకొని కట్టుకున్నాను. సో ఫస్ట్ మీరు ఉదయం లావగానే ఇదే గుడికి వస్తారు? ఉదయం మొక్కిపోతాడు. మొక్కిపోతారు అంటే ఏం చెప్తారు అమ్మ? అంటే రాజకీయాల్లో అమ్మ ఉన్నప్పుడే ఎంటర్ అవుతున్నారు, ప్రజల కోసం ఏదో సేవ చేయాలన్న ఒక తపన ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది మాకు కూడా. అమ్మ ఏం చెప్తుంటారు, నాన్న ఏం చెప్తుంటారు బతుకున్న రోజులు? అసలుకి అమ్మ మానవంతంగా ఉండాలి బిడ్డ, మానవంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. ఎందుకంటే మేము నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాం. మాకు కూడా ఆ కాలంలో చాలామంది హెల్ప్ చేసి నిలబడి నన్ను సపోర్ట్ చేసిన నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు, నా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ తోటి ఈ స్థాయికి వచ్చిన మనం కూడా ఎదిగిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత గల మన తోటి అయిన సాయం వాళ్ళకు నేనున్నానే అండర్ని ఇవ్వాలని చెప్పి చెప్తుండే మా అమ్మ. చిన్నప్పటి నుంచి కూడా మానవత్వంగా పెరుగుతుంటే ఒక సేవాభావం నేర్చుకున్నది కూడా మా అమ్మ నుంచే. ఖచ్చితంగా సేవగా ఉండాలనుకుంటా. నాకు రాగానే డౌట్ ఉంది, నేను చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళానన్నా, ఎవరైనా కానీ అమ్మ సపరేట్ నాన్న సపరేట్ ఉంటుంది, ఇక్కడ ఎందుకని అమ్మ నాన్నది అంటే ఒకే దానిలో పెట్టి ఇలా అంటే ఎక్కడ చూడలేదు? ఫస్ట్ టైం నేను కూడా చూడటం. నా దృష్టిలో వాళ్ళిద్దరు శివ పార్వతులు అనుకుంటా. ఓకే. మా అమ్మ సుమంగళిగా ముందు రోజు చనిపోయింది, నెక్స్ట్ రోజు మన నాన్న హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. ఇద్దరు కూడా అందుకే వాళ్ళ ఇద్దరు కూడా ఒక శివపార్వతులక నా దృష్టిలో శివపార్వతులు అనుకొని పెట్టుకో. ఎన్ని రోజులైనా బయట పట్టడానికి? అసలుకి ఇప్పటికి వాళ్ళని చూసి కళ్ళమ్మ నీళ్ళు ఆగట్లేదు మీకు? మాకే ఏదో రకంగా ఉంది. అరే మీరు ఎందుకు ఏడుస్తారు, మీకు ఇంతమంది ఉన్నారన్నా? మీరంతా నీలం మదన్న వైపు ఉన్నారా లేదా? మరి మీ అన్న ఏడుస్తుంటే ఒకళ్ళు కూడా ఏంటి అసలుకి, మేము ఉన్నామని చెప్పట్లేదు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాం కదా, చిన్నప్పటి నుంచి మా అమ్మ కూలి పని చేసి కష్టపడి నన్ను పెంచుండే. ఓకే. ఆ ఎమోషన్ అది పోతారే. నిజంగా నేను కూడా మీ స్టోరీ వినగానే నాకు చాలా బాధ వేసింది. ఏదంటే ఎవరికి కూడా ఏ కొడుక్కి ఏ పిల్లలకు కూడా రాని ఒక బాధ. అండ్ దట్టు ఇంట్లో ఎవరన్నా ఉండి మనల్ని ఓదారుస్తారు అంటే ఎవరూ లేదు, మీరు ఒక్కళ్ళే కొడుకు. వీళ్ళందరూ ఇప్పుడు మీ తమ్ముళ్ళు? మా అన్నలు, మా కాకలు, మా అక్క చెల్లెళ్ళు అందరూ వాళ్ళే నా కుటుంబ సభ్యులు అనుకుంటారు. ఓకే. వాళ్ళు ఎప్పుడు కూడా భుజం దాటి మేము ఉన్నాం తమ్ముడు అని నడిపిస్తుంటారు. అన్న నేను రాజకీయంగా ఇద్దరం ఒకటేసారి ఎంటర్ అయినాం. మా అమ్మ అన్న నెంబర్ తిరిగి సర్పంచ్కి గెలిపించుండే. అన్న సర్పంచ్ అప్పుడు నేను వార్డ్ నెంబర్ ఉంటుండే. ఇద్దరం సొంత అన్నదమ్ లాగా ఉంటుండే. అన్న ఎస్సీ వర్గం, ఆయన సొంత ఫ్యామిలీ నెంబర్ లాగా ఉంటాం. ఆయన మైనార్టీ, మా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా అందరిని కలుపుకొని పోయి మంచి మాట్లాడేసి పోతుంటే. అందరూ ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడు తోడు ఉంటుండే. ఏ కాంగ్రెసే నీకు తోడుంది, రేవంత్ అన్నే తోడున్నాడు కదా. ఖచ్చితంగా. అంటే అది ఎమోషన్ ఏంటంటే, ఇక జీవితంలో అంత పెద్ద సంఘటన జరగదు కానీ ఒకటే జరగదు, కొద్ది బాండింగ్ ఎక్కువ ఉంటాడు. మెదక్ ప్రజానీకం అందరూ కూడా ఈ వీడియో చూస్తే కేవలం ప్రజల కోసం, అంటే రూపాయి సంపాదించాలన్న ఆలోచన దాని రాజకీయాలకు రావట్లేదు. ఆయన సంపాదించుకుందే కష్టపడి చాలా ఉంది కాబట్టి ప్రజలకు ఏదో చేయాలన్న ఒక తపదైతే మీ కళ్ళలో కనిపిస్తుంది. నా జీవితంలో కూడా ఒకటే అనుకుంటుండ, గొప్ప గొప్ప నాయకులు అందరూ విగ్రహాలు పెడుతున్నారు. ఈ విగ్రహాలు పెట్టిరంటే ఈ రోజు కూడా వాళ్ళు ప్రజల్లో బతికి ఉన్నారు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, పిజేఆర్ అయినా, ఇందిరా గాంధీ గారైనా, వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా ప్రజలలో బతికి ఉన్నారంటే ఎందుకు? ప్రజలకు ఏదో చేయాలని. కానీ జీవితంలో నేను పుట్టిన కానీ చనిపోయినాక కూడా బతికి ఉండేలాగా పని చేయాలనేదే నా జీవిత లక్ష్యం. సో ఒకసారి జనం ఏమనుకుంటున్నారో మీ గురించి మాట్లాడుకుందాం అన్న, ఒకసారి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి. సో మళ్ళీ అఖండ మెజారిటీతో గెలిస్తాను పార్లమెంట్.
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మళ్ళీ అమ్మా నాన్న ముందు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. తీసుకుంటా ఎందుకంటే అన్న వాళ్ళ తోటి ఇందాక వచ్చినా నాకు అన్నదమ్ముళ్ళు లేరనుకునే బాధ లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా నా అన్నదమ్ముళ్ళు అనుకుని మా అమ్మ ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చిపోయారు, వాళ్ళే నా కుటుంబం అనుకుని పనిచేస్తారు. సో మీరు అనుకునే మీ ఫ్యామిలీ ఏం చెప్తారు ఒకసారి వెళ్ళి కనుక్కుందాం పదండి. సో నీలం మధు ముద్రాజ్ గారు, సో ప్రజెంట్ నాకు తెలిసి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారి తర్వాత అత్యంత హాట్ టాపిక్ పేరు ఏదైనా ఉందంటే అది నీలం మధు. అది కొంచెం గర్వంగా అనిపిస్తుందా లేకపోతే కొంచెం భయంగా ఉందా? ఎందుకు రా లేని పొందానికి హైప్ చేస్తున్నారు. హైపేం లేదు, ప్రజాదరణ ఉంది రేవంత్ అననే ఈడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అయినా సరే ప్రజాదరణ గల నాయకుడు రేవంత్ రెడ్డి గారే. ఆయన తర్వాత మెదక్ మా మెదక్ జిల్లా వరకు నేను నీలమ్మదు అనే వ్యక్తి తెలుసు. మెదక్ పార్లమెంట్ లో పరిధిలో ప్రతి ఒక్కరికి తెలుసాను. రేవంత్ అన్న చరిష్మా నా చరిష్మా ఒకటి కాదు, ఆయన వేరు, ఆయన ఒక కమిట్మెంట్ లీడర్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మెదక్ పార్లమెంట్ బదిలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పేరు అనౌన్స్ చేయడానికి కూడా చాలా అంటే చాలా హాట్ టాపిక్ అయిపోయింది మీడియాలో అంతా కూడా. ఎవరిని ప్రకటిస్తున్నారు, ఎవరిని ప్రకటిస్తున్నారు, నీలం మధును ప్రకటిస్తారా లేదా, నీలం మధును ప్రకటిస్తే రంగునందరి మీద పోటీ అవుతాడా లేదా, అంటే ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా చూసాం మేము. ఫైనల్ గా మీ పేరు రాగానే అనౌన్స్ అవ్వగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్? అసలు చాలా సంతోషంగా ఫీల్ అయినా, నా అదృష్టంగా ఫీల్ అయినా. అరే ఇంత పెద్ద జాతీయ పార్టీలో ఒక గుర్తింపు ఇచ్చి ఒక మామూలు ఒక పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది నాయకులను తయారు చేసింది, ఎంతో మందికి కూడా సేవ చేసే తత్వం ఉన్న నాయకులను గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నాకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకంటే నాకు ఈ సీట్ రావడానికి కూడా ముఖ్య కారణం రేవంత్ అన్న గారి, రేవంత్ రెడ్డి గారి. రేవంత్ అన్న కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటా. అన్న కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బట్ మధు గారు, మీ మీద పోటీ చేసే వాళ్ళు హేమాహేమీలు, మాటకారి, అలాంటి వాళ్ళని తట్టుకోవడం కొంచెం కష్టం అనిపించట్లేదా? వాస్తవంగా చెప్పండి. మాట నువ్వే చెప్తున్నావు మాటకారి అని చెప్తున్నావు. అడ్వకేట్ కాబట్టి మాటకారిగా ఉంటాడు, మాటలలో ఉంటాడు, కానీ నీళ్ళ మధు చేతలలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు. స్థానికంగా దుబాకల ఎమ్మెల్యే అయ్యి 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా ఉన్నా ఏం నిధులు తీసుకొచ్చిండు, ఏం అభివృద్ధి చేసిండో దుబాక ప్రజలను అడగండి. ఇంకా దుబాకల్నే నడవలేదు, ఈ పెద్ద పార్లమెంట్కి ఏ విధంగా చేయగలుగుతాడు అని ప్రజలందరూ కూడా చెప్తారు అన్న. ముఖ్యంగా అందరూ కూడా సో వారు వన్ సైడ్ అంటారా లేకపోతే డెఫినెట్గా టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అనుకుంటున్నా? వారు వన్ సైడే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది చేతికూర్త నుంచి. ఎందుకంటే సీరియల్ నెంబర్ కూడా దేవుడు కూడా నెంబర్ వన్ ఇచ్చిండు, నెంబర్ వన్ గానే వచ్చేస్తా. కాంగ్రెస్ పార్టీని దీవిస్తారు, చేతికూర్తకు ఓటేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధును గెలిపిస్తారని అన్ని వర్గాల ప్రజలు. అంటే మీరు కేవలం నీలం మధు అనే వ్యక్తి పటాన్చేరుకు మాత్రమే పరిమితం, మిగతా నియోజకవర్గాల్లో అంత హవా నడవదు, ఆయన గాలి అంతగా వీయదు, ముఖ్యంగా మెదక్లు అసలు వీయనే వీయదు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది కదా బయట, వాళ్ళకేం చెప్తారు? ఇంతకుముందు మీరే ప్రశ్న చెప్పారు, నీలం మధు అంటే ఎంత చరిష్మ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నీలం మధు గురించి. హాట్ టాపిక్ అయితే తెలంగాణ రాష్ట్రానికే తెలుసు, మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా తెలుసు నీలం మధు గురించి. నీలం మధు సేవా గుణాలు, ఒక చిన్న స్థాయి నుంచి ఒక సర్పంచ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ స్థాయికి ఎదిగిందంటే ఒక కసిగా ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలని వస్తుండు కాబట్టి అలాంటి నాయకుని మనం గుర్తించి, కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుని గుర్తించి ప్రజలందరూ కూడా తోడుండి ఆయనను గెలిపిద్దామని చెప్పి ప్రజలు అంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దీవిద్దాం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడ నుంచి మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ గెలిచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇందిరమ్మ, మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో, రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అవకాశం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులైనా, రైతులైనా, విద్యార్థులైనా, మహిళల సంఘాలు, మహిళలైనా, ప్రతి ఒక్కరు కూడా తోడుండి కాంగ్రెస్ పార్టీని దీవిస్తున్నారు. అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు చెప్పాలంటే తెలంగాణలో, అలాంటి వారిని కాదని రేవంత్ రెడ్డి ముఖ్యంగా నీలం మధుకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే కాంగ్రెస్ గడ్డు కాలంలో ఉన్నప్పుడు నీలం మధు ఒక లెఫ్ట్ హ్యాండ్ గా నిలబడ్డాడు రేవంత్ రెడ్డికి అనే మాటకి ఏం చెప్తారు?
కాంగ్రెస్ పార్టీ చెప్పిన కదా నాకు ఇంత గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ సేవాతత్వం ఉన్నోళ్ళు ప్రజాదారులు ఉన్న నాయకులను గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న కూడా నీలమోది ఒక బీసీ బిడ్డ, బీసీలలో కూడా ఒక మంచి ఇమేజ్ ఉన్న బిడ్డ కాబట్టి బీసీలకు కూడా అవకాశం కల్పించే ప్లస్ అంటారా ఆ బీసీ బిడ్డ అనేది ఒకటే మీకు ప్లస్ అవుతుందన్నారా? కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇస్తుంది కాబట్టి బీసీ బిడ్డలకైనా ఇక్కడ అన్ని వర్గాలకు కూడా తోడు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీసీ బిడ్డకు అవకాశం కల్పిద్దామని చెప్పేసి రేవంత్ అన్న అవకాశం ఇచ్చాను. అంటే ఇంత హార్డ్ కోర్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు, కేవలం ఒక్కసారి సీట్ రాకపోతే బయటకు వెళ్ళిపోయి బీఎస్పీ నుంచి పోటీ చేయటం దాన్ని విధంగా చూడొచ్చు మరి? అంటే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ వేరన్న. ఆ రోజు నేను ఒక బీఆర్ఎస్ పార్టీ ఆవేశం కాదన్న, ఆత్మగౌరవం అంటున్నా. ఆత్మగౌరవము బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఇయ్యలే, ఆ రోజు ఒక సీటు ఇయ్యలే పెద్ద కమ్యూనిటీకి ఒక సీటు ఇవ్వకపోతే కేసీఆర్ ను గలమెత్తితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జెండలు పట్టిరన్న. ఆ జెండలు పట్టినప్పుడు వాళ్ళ గురించి నా మీద నమ్మకంతో మావాడు లేబడ్డాడు పోటీలో ఉండాలి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన నేను బ్యాలెట్లో ఉంటా అని చెప్పి బ్యాలెట్లు ఉన్నా ఆ రోజు. అంతేగాని వేరే ఉద్దేశం అట్లా చేయాలని కాదన్న. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా రేవంత్ అన్న నాకు టికెట్ అనౌన్స్మెంట్ అయినాక మధుకు నష్టం జరిగింది. ఆ రోజు అనౌన్స్మెంట్ అయినాక రాత్రి రాత్రికి తీసేసినాం కాబట్టి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కూడా మళ్ళా రేవంత్ అన్న కూడా మీరు మొన్న సిద్దిపేట సభలో కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు, ఆ రోజు మధుకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని కూడా మన సోనియా గాంధీ గారికి చెప్పి ఈరోజు మెదక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేయించడం అని చెప్పి చెప్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాగా కష్టపడ్డారనుకుంటా మీకు సీట్ రావడానికైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి కమిట్మెంట్ ఉన్న నాయకుడు మన అంటే గుర్తిస్తుండే కదన్నా మన వల్ల నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేయాలనుకున్న నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు రేవంత్ అన్న. సో రేవంత్ రెడ్డి గారితో బాగా అంటే కొన్నాళ్ళు వాళ్ళతో తిరిగితే వాళ్ళు వీలు అవుతారు వీళ్ళు వాళ్ళు వీలు అవుతారు అన్నారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళయ్యారు వాళ్ళు మీరయ్యారు. నచ్చింది మాటలు కూడా బాగా లేదు ఆయన కమిట్మెంట్ నచ్చింది అన్న, ప్రజల పట్ల చిత్తశుద్ధి నచ్చింది. ఓకే అన్ని వర్గాల ప్రజలను కూడా ఆయన చూసారు కదా 100 రోజులలోనే 5 గ్యారెంటీలు నెరవేర్చిన వ్యక్తి. స్ట్రగుల్ పడి ఆయన ఎంతో ఇబ్బందులు పడ్డాక కూడా నిలబడతానే ఒక స్ట్రాంగ్ మీద నిలబడి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నాయకుడు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీ రోల్ పోషించారు. ఆ కీ రోల్ కూడా పార్టీ సపోర్ట్, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం, మంత్రులు అందరు కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీ అన్న మీద నమ్మకంతో ఇచ్చారు. ఆయన కూడా ఆ కమిట్మెంట్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చేటప్పుడు కూడా అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక తమ్ముడుగా ఒక మిత్రుడుగా చేదుడు వాదుడుగా గత 5 సంవత్సరాల్లో నిలబడ్డారు కాబట్టి ఎప్పుడు ఆయనకు పెయిన్ అనిపించలేదా? ఆయన ఆయన అనుభవించిన ఆ చిత్రవద ఏదైతే ఉంటుందో జైలు జీవితం కావచ్చు లేకపోతే ఫ్యామిలీ లైఫ్కి చాలా దూరంగా. నేనంటే నేను కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో ఈ మధ్యనే చేరాను కాబట్టి 5 ఏళ్ళ నుంచి లేదు. అంటే 5 ఏళ్ళ నుంచి లేరు మీరు. అన్నకు జరిగిన అన్యాయం అయితే మామూలు కాదు, అన్నకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా మంది కూడా వాళ్ళ అహంకారం ఉంటుండే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే అహంకారంగా ఉంటుండే. వాళ్ళ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకుండా, మంత్రులకు అందుబాటులో ఉండే, ఎవరికి కూడా అందుబాటులో ఉండకుండా. ఈరోజు చెప్తుండ్రు కేసీఆర్ ఇప్పుడు బయటకు ఫామ్ హౌస్ దగ్గర బయటకు వచ్చి బస్ యాత్రలు చేస్తుండ్రు. మరి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు గేటు ముందుకున్నా కూడా వాళ్ళకి టైం ఇవ్వకూడదు, వాళ్ళ మంత్రులు ఉన్నా కూడా టైం ఇవ్వకూడదు. అహంకారంతో వాళ్ళని బొందబెట్టారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఈరోజు ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు చూడు ప్రజాపాలన వచ్చిన తర్వాత మా నాయకులు ఎమ్మెల్యేలు అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులు కూడా ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజలకు ఎన్నో కార్యక్రమాల్లో అందుబాటులో ఉంటారు, ఎప్పుడు సేవ చేసే వ్యక్తులుగా ఉన్నారు. ముఖ్యంగా అన్న ఇప్పుడు మెదక్ ఉంది, సో మన మైనంపల్లి రోహిత్ యువకుడు, చాలా మంది అనుకున్నారు రోహిత్ ఓడిపోతాడని కొన్ని బెట్టింగ్లు కూడా జరిగాయి మనకు తెలిసిన విషయం అది. అంటే రోహిత్ ఎలా ఉంటుంది మీ? చాలా డైనమిక్ లీడర్ రోహిత్, సపోర్ట్ బాగుంటుంది, డైనమిక్ లీడర్, ఆయన కమిట్మెంట్ ఉండు, యూత్ కూడా ఐకాన్ లాగా ఉంటాడు. అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మైనంపల్లి హనుమంత్ అన్న నుంచి నాయకత్వ లక్షణాలు వచ్చినాయి. ప్రజలకు కూడా అందరికీ అందుబాటులో ఉండి బెస్ట్, ఎందుకంటే ప్రజలకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండి ఈ ప్రాంతం నుంచి వచ్చిన రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కూడా ఆయన ఎప్పుడు తోడు ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటుండు కాబట్టి ఖచ్చితంగా చెప్పాడు. ఏమన్నా భరోసా ఇచ్చాడా అన్న మెదక్ నియోజకవర్గం వరకు నాకు వదిలేదు మెజారిటీ ఇస్తాను చెప్పాడు. ఏమన్నా భరోసా ఇచ్చాడు? భారీ మెజారిటీ మెదక్ నుంచి ఇస్తామన్నా అని చెప్పాడు. అంటే ఏ నియోజకవర్గంలో మీకు కొంచెం టఫ్ గా అనిపిస్తున్నాయి?
అన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ బే నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి దేశంలో కూడా ఇండియా కూటమి రావాలని ప్రజలందరూ కోరుకుంటారు, సమానత్వం కావాలనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా లీడ్ వస్తుంది. సో ఎంపీ అనౌన్స్ అవ్వగానే ఎంపీ మీకు అనగానే రేవంత్ రెడ్డి గారు అంత కష్టపడ్డందుకు మీకు ఈ సీట్ రావాలని ఆయన మీకు చెప్పిన మాట ఏంటి? అసలు గెలిచి రావాలి మధు, కష్టపడు, అందరిని కలుపుకోపో, అందరితోటి మమేకమైన ఉండు, ప్రజలతోటి మమేకం ఉండు. ఈ అవకాశం చాలా మంచి అవకాశం వచ్చింది నీ లైఫ్లో, ఇది చాలా అచీవ్మెంట్. అందరిని కలుపుకొని ప్రజలతోటి మమేకంగా ఉండు, నాయకుడిలా ఎదుగు అని చెప్పి చెప్పాడు. ఒక అన్న సొంత అన్నలాగా చెప్పాడు. ఖచ్చితంగా అన్న మాట నేను శిరస వహిస్తూ ఖచ్చితంగా పేద ప్రజలకు, అదేవిధంగా మా కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండే, అందరిని కలుపుకోయే వ్యక్తిలాగా ఉంటాను. కొంచెం మెదక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి గారు, బికాజ్ ఆ రఘునందన్ తట్టుకోవటం అంత ఈజీ కాదు. రఘునందన్ మీడియాలోనే రఘునందన్ గ్రౌండ్ లో కాదు అంతేనా? ఏంటా అలా తీసేసారు? మా ప్రజలు చెప్తారు కదా, మీడియాలో పార్టీలా ఉంటే కాదు కదా, ప్రజలు గ్రౌండ్ లో ఉండాలి కదా. అంటే ఎక్కువ ఎలాంటి సమస్యలు చెప్తున్నారు అంటే వెళ్తున్నారు కావచ్చు చూస్తున్నారు అంటే ఎక్కువ కూడా గతంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక సొంత ఇల్లు కల ఉంటుంది కాబట్టి అందరు కూడా ఇళ్ల స్థలాలు అడుగుతారు. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం వచ్చినాక ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇళ్ళు శాంక్షన్ చేసినాం. ఇందిరమ్మ ఇళ్ళు కూడా, అవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయినాక కూడా ఇస్తాం. ఎందుకంటే గతంలో విఆర్ఎస్ పార్టీ ఉండి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి ఎవరికి కూడా కట్టియలేరు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకు అందరు కట్టించిన దాంట్లో కూడా ఒకరికి అంత వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తుండే. కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీలను చూడకుండా ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని చూసి నిరుపేదలకు అందరికి కూడా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని చెప్తారు. అదేవిధంగా నిరుద్యోగులు కూడా చెప్తారు, ఉద్యోగాలు 10 ఏళ్ళ నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఉంది, నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకు కూడా 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా కూడా నోటిఫికేషన్లు ఇస్తారు. మీరు ఎంపీ గెలిచిన తర్వాత కూడా నిరుద్యోగులందరూ కూడా గవర్నమెంట్ సెక్టార్లో వచ్చే ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేపిస్తూ మీరు కూడా పర్సనల్గా 7 సెగ్మెంట్ల నుంచి అందరికీ కూడా, యువతకు, నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీల వాళ్ళతో మాట్లాడి జాబ్ మేళాలు పెట్టించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్తారు. ఖచ్చితంగా చేస్తారని చెప్తారు. ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి 7 సెగ్మెంట్లలో అక్కడ ఉన్న మా నాయకులను అందరూ కలుపుకొని జాబ్ మేళాలు పెట్టించే బాధ్యత తీసుకుంటాను చెప్పి. అలా ఇన్ కేస్ మీరు ఇక్కడ గెలిస్తే అంటే నీలం మధు చరిష్మాతో గెలిచింది అనుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సింబల్ రేవంత్ రెడ్డిని చూసి గెలిపించారు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ సింబల్ రేవంత్ అన్న సింబల్ చరిష్మా ఉండదంటారు అందులో ఎంతో కొంత, కానీ ముఖ్యంగా అయితే రేవంత్ అన్న చరిష్మా కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఆ కుటుంబం చూసి. సో అంటే రాజకీయ పరంగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని దగ్గర నుంచి చూశారు కాబట్టి ఈయన దగ్గర నుంచి ఈ క్వాలిటీ నేను తీసుకోవచ్చు అనిపించిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? కమిట్మెంట్, మాట అంటే మాట తప్పడు. నేనే కదా ఉదాహరణ, ఆ రోజు జరిగిన అన్నయ్యకి మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చాడు కదా. సో అందుకని గుండెల్లో పెట్టుకున్నారు అంతే, కమిట్మెంట్. సో రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి కోసం ప్రాణాలైనా ఇస్తారు? రెడీ, ప్రాణాలైనా తీస్తా. సో మీరు ఒక మాట అన్నారు అమ్మ దగ్గర, సమాధి దగ్గర, కూలికి వెళ్ళి అమ్మ మమ్మల్ని పోషించింది. అలాంటి కుటుంబం నుంచి వచ్చారు, చూస్తే పెద్ద వయసు కూడా కాదు. ఈ రోజు చూస్తే 1,000,000,000 పడగలెత్తారు నీలం మధు. అనే మాటకి ఏం చెప్తారు బయట అక్కడ ఎక్కడ నడుస్తున్న మాట? వేల కోట్ల ఆస్తిపరణ ఏం కాదు, ఉన్నంత వరకు సమాజంలో నా విలువకు నా వరకు ఉంచుకున్నాం, కొద్దిగా ఎంతో కొద్దిగా ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ చేస్తుంటే, మీలాంటి ఫ్రెండ్స్ అంతతో రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఆ డబ్బులతోటి ఒక 1,00,000 రూపాయలు వచ్చితే 50,000 రూపాయలు పేద ప్రజలకి ఖర్చు పెడుతుంటే అది అది ఎలా చేస్తారు చెప్తే మేము కూడా సంపాదిస్తాం కదా. ఇప్పుడు నువ్వు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నావు అన్న, ఇక్కడ ఫ్లాట్ కొంటున్నామే కొద్దిగా మంచి వాళ్ళు ఉండి చూడండి అంటే మీకు ఇప్పించేస్తే వాళ్ళు ఒక కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ డబ్బులతో, ఆ డబ్బులతో ప్రజలకి ఇస్తుంటే నాకు ఒక 50,000 వస్తే 25,000 నా కుటుంబానికి చాలు. ప్రజల కోసం మీరు సంపాదించింది పెట్టడం ఎక్కువ 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 అందువల్ల ప్రజల్లో అంటే మానవత వ్యక్తి నీలం మధు ఒక సేవ గుణం ఉన్నాడని ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. మా కుటుంబ సభ్యుడు ముఖ్యంగా
అన్నదమ్ములు లేరు, మనని అన్నదమ్ములాగా చూస్తాడు, అక్క చెల్లెలు లాగా చూస్తాడు. ఎవరు గెలిచినా కాక అంటాడు, అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, అందరిని కలుపుకోయే వ్యక్తి లాగా ఉంటాడని మా కుటుంబ సభ్యుడు అని చెప్పి అందరు కూడా ఫ్యామిలీ నెంబర్ చూస్తారు. సో ఒకసారి పార్టీ ఆఫీస్కి వచ్చాం, కొన్ని వేల మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఈయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరి వైపు ఓటర్ బొగ్గు చూపుతున్నారు, మెదక్లో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, సో ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. సో ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం. సో ఆయన చెప్పడం ఏంటంటే, అమ్మా నాన్న లేరు కాబట్టి నాకు ప్రజలే నా దేవుళ్ళు, నా అక్క తమ్ముళ్ళు అన్నలు తమ్ముళ్ళు అని చెప్తున్నారు కాబట్టి, నిత్యం ప్రజల కోసం ఆయన మంచి చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి, నిజంగా ఏం చేస్తున్నారు ఏంటన్నా? నా ప్రజలు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యమే దేవాలయం అని భావించే మా నీలమదన్న ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు దూరమైనా కానీ కాన్సిస్టెన్సీ, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ ఒక ఆయన అన్న నేనే సాక్ష్యము, ఒక ఆయన ఒక వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, నా సిచ్యువేషన్ కూడా సేమ్ అన్న అంటే అన్న నాకు కాలేజ్ ఫీజు కావాలంటే ఎంత అవుతుంది అంటే 80,000 అవుతుంది అంటే స్పాట్లో 80,000 ఇచ్చేసింది అంటే వాళ్ళకు ఏ ఆపద ఉన్నా, హాస్పిటల్ ఉన్నా లేకపోతే సాగు ఉన్నా లేదంటే ఏ పెళ్ళిలు ఉన్నా ఏది ఉన్నా 24 అవర్స్ అందుబాటులో ఉండే వ్యక్తి, మాటలు చెప్తే వ్యక్తి కాదు, మాటలు అసలే చెప్పాడు, చేతల్లో చూపిస్తాడు, 5 నిమిషాలు నువ్వు కలిసావా, నేను 2 నిమిషాల్లో నీ సమస్య ఏముందో చెప్పి తీర్చే నాయకుడు, గొప్ప నాయకుడు, ఇలాంటి నాయకుడు ఈ ఏదైతే మెదక్ నియోజకవర్గం దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే గొప్ప గొప్ప మాటలు చెప్పే నాయకులు, టీవీలో ముంగట మాట్లాడే నాయకులు, టీవీలో ముంగట స్పోజులు ఇచ్చే నాయకులు, ఏదో చెప్పే నాయకులు ఎవ్వరు నమ్మరు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. నీలం మదన్న మాకు ఎంపీ నిలబడడం మా అదృష్టం అని భావిస్తారు. చాలా మంది మేము పోతున్నాం తండల్లో కానీ గ్రామీణలో కానీ వాళ్ళల్లో పోతే అన్న నీలం మదన్న ఒక ముద్రాజ్ బిడ్డ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు కూడా మా నాయకుడు మాకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాడు. ఏ ఆపదన ఆదుకుంటాడు, 24 అవర్స్ పటంచేర్లోనే ఉంటాడు, ఈయనే ఉంటాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండదు, అడ్రస్ ఉండదు, స్విచ్ ఆఫ్, ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు చెప్పే మాటలకు ఎవరు నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది, నీలం మదన్ను భుజా స్తంభాల మీద వేసుకొని ఖచ్చితంగా గెలిపేయడానికి. ఎందుకు నీలం మద గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారమ్మా? ఎందుకు ఓటేయాలంటండి, ఇదిగోండి ఎంత వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఆయన ఒక ఎంత అంటే డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చాడు, ఆయన కింద నుంచి పైకి వస్తున్నాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. చిన్న వర్గాల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఉంటాయి అని అన్నీ ఫేస్ చేసుకుంటా ఇంతవరకు వచ్చిండు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. మాకు మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన కావాలి, ఎంపీ కావాలి, మాకు మా మెదక్ నుంచి మాకు రావాలి, మేము భారీ మెజారిటీతో మేము విన్ చేసుకోవాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ మహిళ కానీ ప్రతి ఒక్కరు కూడా మేము కృషి చేస్తున్నాము, చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా, అండ్ వస్తారు కూడా భారీ మెజారిటీతో విన్ అవుతారు. ఎంత ఎంత మెజారిటీ వచ్చింది అనుకుంటున్నారు? పెద్దయినా మీరు నిజాలు చెప్తారు, ఎంతో మంది రాజకీయ నాయకులను చూశారు కాబట్టి ఇట్లాంటి ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలంటే నీలమ్మది గారు చిన్న స్థాయి నుంచి అంటే వార్డు నెంబర్ అయ్యాడు, వార్డు నెంబర్ తర్వాత సర్పంచ్ అయ్యాడు, ఆయన వార్డు నెంబర్ అయిన నుంచే పబ్లిక్ సేవ చేస్తున్నాడు. వాళ్ళు మన వేరే విలేజ్ వాళ్ళు వచ్చి మేము గుడి కట్టుకుంటున్నామంటే డబ్బులు ఇచ్చేసిండు, ఏదన్నా మాకు ఆపదన్నదంటే ఆదుకున్నాడు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు గెలిపించుకోవాలని చెప్పి అందరు అంటే ఒక సర్పంచ్గా చేసిండు కనుక ఆయనకు అన్నీ తెలిసింటాయి కనుక అందరిని ఆదుకుంటాడని చెప్పి నేను ప్రచారంలో కూడా తిరుగుతున్నా, ప్రతి విలేజ్లో కొంతమందిని అడిగి చూసినాం. వాళ్ళు ఏమంటారంటే నీలమ్మది తప్పనిసరి మంచి మెజార్టీతో గెలిపిస్తాం. ఆయన మీద బయట ఒక రూమర్ మరి నిజమో మాకై తెలియదు బెదిరిస్తారు అనే మాట వాస్తవా? ఇప్పుడే కానీ ఆయన చూసినాం అంటే నువ్వు మాట్లాడినావు అంటే మళ్ళీ వచ్చి మాట్లాడదామంటావు గారు, బెదిరిసే సమస్య లేదు. అన్న ఎవరు బెదిరిస్తారు చెప్పాలి, అన్న అన్న ఎవరు బెదిరిస్తారు అంటే ఎవరైతే పేద ప్రజలను పీడిస్తారో, ఎవరైతే పేదల కోసం వాళ్ళ కడుపు కొడతారో వాళ్ళని బెదిరిస్తారు తప్ప పేద ప్రజలకు ఎవరు బెదిరేలు. అన్న అంటే చిరునవ్వు, అన్న అంటేనే చిరునవ్వు. అన్న మాటలు కాదు ఇగో, ఇంకోటి ఫంక్షన్ హాల్ ఇస్తాం అది ఇచ్చిన ఎవరు లేరు, ఇక్కడ అన్న ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు 24 అవర్స్. మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేతలు చేసే వ్యక్తి, ఖచ్చితంగా గెలుస్తాడు. రాసి పెట్టుకో, ఎవడైతే టీవీలలో అమ్మ కూడా ఫేక్ న్యూస్ వస్తారో వాళ్ళకి రాసి చెప్తున్నాం మీ టీవీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా. అరే దయచేసి చెప్తున్నాం, అన్న గురించి మీకు తెలియక ఏదేదో మాట్లాడుతారు, తెలిసి అన్న దగ్గర ఒక్కరోజు ఖాళీ ఒక్క నిమిషం నిలబడి చూడండి, మా ఆయన జీవితం ఏందో ఆయన ఏందో తెలుస్తుంది. ఊరికే ఏదో రూమర్స్ మాట్లాడడం, టీవీలో కూడా మాట్లాడడం ఎవడు కూడా నా సహించాడు. ఇట్లానే ఎవడైనా ఓవరాక్షన్ మాట్లాడితే అట్లా మేము కార్యకర్తలు చూసుకుంటాం, మా అన్న అవసరం లేదు. సో ఇది ప్రజల్లో ఉన్న మాట నీలం మది గారి గురించి. అంటే మీ ప్రతిపక్ష నాయకులు అండ్ బీజేపీ పదే పదే మాట్లాడుతుంది, సో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ముఖ్యమంత్రి మారటం ఖాయం, సో కాంగ్రెస్ పార్టీ అతల పాతాలానికి పోవటం ఖాయం, సో రేవంత్ రెడ్డిని దించడం ఖాయం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంది. మాటలు చెప్పేటోళ్ళు
ఇవ్వాలి కదా అన్న. ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలందరూ కూడా ఇండిపెండెంట్గా అన్ని మెజారిటీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎట్లా దించుతారన్న? ప్రజాస్వామ్యంలో ఉండదా? మీ అహంకారం మాటలు బంద్ చేసుకోండి అంటున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా రేవంత్ అన్న ఎంబడి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉన్నారు. నీ అహంకారం మాటలు, నీ దుకాణమే బంద్ అవుతుంది పార్లమెంట్ ఎలక్షన్లో అయినాక. నీ అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు, నువ్వు చేసిన అన్ని కూడా తీస్తాం. మీ అందరు కూడా ఆడ రేవంత్ అన్న చెప్పాడుగా, చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం కొడుకుకు, కొడుకుకు అల్లుడికి, ఆయనకు కట్టించాలని ఉంచుతాం. అంటే ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చారు ఇది మా కాంగ్రెస్ లో జాయిన్ అవుతామని? అది హైకమాండ్ క్యూ కట్టారా? అది హైకమాండ్ నా పరిధిలో కాదు, హైకమాండ్ చేస్తారు. అంటే జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మా ప్రజలే మాకు స్ట్రాంగ్ ఉన్నారు, మా కార్యకర్తలు స్ట్రాంగ్ ఉన్నారు. మాకు వాళ్ళతో ఏం పోని, ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తుంటారు. అది ఎంత హైకమాండ్ చూస్తుంటారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తుంటారు. అంటే రేవంత్ రెడ్డి ఈ మాటకు కౌంటర్ ఏం చెప్పారు అంటే, మీకు ముఖ్యంగా అంటే ఆయన ఇచ్చే కౌంటర్స్ మేము వెంటనే ఉన్నాం కాబట్టి, సో ప్రభుత్వం దించడం ఖాయం, రేవంత్ రెడ్డి సీఎంగా తీసేయడం ఖాయం. అది కళ, అది కళ అంటున్నా. వాళ్ళకి గట్టి చేయడం ఖాయం. మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, సంచలు కూడా జల డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. ఎలక్షన్లు అయిపోయి అయిపోయినాక వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులు అయినా, వాళ్ళ అక్రమాలైనా, ఫోన్ ట్యాపింగ్ కేసులు అయినా, నిక్కర్ దందాలు అయినా, ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న? ఎందుకు జరగలేదు? జరిగింది. చాలా మంది దానివల్ల సొంత మందిని అంతా విడిచిపెట్టు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అల్లుడు ఏం మాట్లాడుతుండే, వాళ్ళ బిడ్డ ఏం మాట్లాడుతుండే, నెట్వర్డు వాళ్ళ తండ్రి అని సొంత కుటుంబం మీద కూడా ఫోన్ ట్యాపింగ్ పెట్టిన పార్టీ వాళ్ళు. సొంత కుటుంబం మీ ఫోన్ కూడా ట్యాపింగ్ పెట్టారా? అందరూ పెట్టారు, అందరూ పెట్టారు. రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడుతున్నారని? అందరితో, అందరూ పెట్టారు. సో ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా అసలుకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల అనే మాట సర్క్యులేట్ అవుతుంది బాగా. మరి పర్సనల్ లైఫ్ ను వాళ్ళు వినడం ఏందన్న? ఫోన్ లో నీ లైఫ్ ను ఎవరు వినడం ఏందన్న? పద్ధతి కాదు కదా. సో ఇప్పుడు బీసీ సామాజిక వర్గం అంతా మీ వైపు ఉంది అనుకుంటున్నారా, లేకపోతే అన్ని పార్టీలకి, అన్ని సామాజిక వర్గాలు? బీసీ సామాజిక వర్గం ఉంది, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు. మధు అంటేనే అందరు వాడు, అందరితో కలుపుకునే వ్యక్తి. మా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పార్టీ కాబట్టి, సెక్యులరిజం ఇచ్చే పార్టీ, మేము భారతీయులం అనే ఇచ్చే పార్టీ కాబట్టి కాంగ్రెస్ వైపు అన్ని వర్గాల ప్రజలు కూడా తోడున్నారు. అంటే ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులకి ఎప్పుడూ కూడా ఏదో విధంగా మన మీద దాడులు జరగటం, లేకపోతే మర్డర్ అటెంప్ట్స్ జరగటం, ఇలాంటివి చూస్తూనే ఉంటాం. ఇలా ఎన్ని జరిగాయి మీ మీద మొదటి గారు? ఇప్పటి వరకు ఎలాంటివి లేవు, అలాంటివి ఏవి లేవు. కానీ ప్రజలే, అది నా చిరునవ్వుతోటి ప్రజలను అందరినీ ప్రేమతో చూస్తే, ఆ చిరునవ్వులే వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడు రక్షణతోటి చూసుకుంటే ఉంటారు. కాంట్రవర్సీ ఉంది కదా, అందరినీ కలుపుకునే వ్యక్తి లాగా ఉంటాయి కదా. సో మీరైతే బలంగా నమ్ముతున్నారు ఢిల్లీలో పార్లమెంట్ లో? ఖచ్చితంగా వెళ్తున్నాను. అది మీ చిరకాల కోరిక, లేకపోతే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక తపన అది? అంటే నేను చేసే సేవ కార్యక్రమంకు నేను కూడా ఇంకా రాజకీయంగా ఎదిగితే ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు చేయొచ్చు కాబట్టి, రాజకీయంగా కూడా సపోర్ట్ రావాలంటే దానికి కూడా నాకు తోడుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా కేంద్ర నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వం నాకు అండగా నిలబడ్డది కాబట్టి ఖచ్చితంగా నేను ఇంకా ఎంతో మందికి సేవ చేసే భాగ్యం కలుగుతుంది. మెదక్ పార్లమెంట్ ఉంటే ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి వాళ్ళ కష్టాలలో సుఖం నేను ఉండి వాళ్ళను పాలు పంచుకొని అందుబాటులో ఉండే నాయకులకు ఉండాలి. ఇన్ కేస్ మీరు రేపు ప్రజల ఆశీర్వదించి పార్లమెంట్లోకి అడుగు పెట్టారు, మెదక్ పార్లమెంటరీకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మెదక్ పార్లమెంట్లో ప్రజలు ఏం కోరుకుంటారు, వాళ్ళ సమస్యని మా సమస్యలుగా తీసుకొని అవిటి పరిష్కరించే బాధ్యత తీసుకుంటా, అక్కడున్న నాయకులను వాళ్ళందరిని కలుపుకొని చేస్తా. మెదక్ పార్లమెంట్లో మెయిన్ యువతకు ఉద్యోగాలు వచ్చే బాధ్యత తీసుకుంటా. ఎందుకంటే నోటిఫికేషన్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాక కూడా చాలామంది యువతకు కూడా ఉద్యోగాలు లేవు. ఈ ప్రాంతంలో చాలా 1100 పై చిలుకు కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరితోటి మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ్ళ పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు కూడా, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, డ్వాక్రా మహిళలకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఉపాధి డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వలేదు కాబట్టి మేము
ఎంపీకి గెలిచిన తర్వాత నా ఫండ్ నుంచి కూడా మహిళా సోదర మనుల కూడా నా ఎంపీ ఫండ్ నుంచి కూడా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత తీసుకుంటా, యువతకు కూడా ప్రోత్సాహం ఇస్తా. అదేవిధంగా 7 సెగ్మెంట్లలో కూడా ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా ప్లే గ్రౌండ్లలో వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయమని చెప్తారు, వాకింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటా, ఇండోర్ స్టేడియమ్స్ చేయమంటారు. యువత క్రీడాకారులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఎందుకంటే ఈ మెదక్ పార్లమెంట్లో కూడా చాలామంది క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వమని చెప్తారు. క్రీడాకారులకు కూడా ప్రోత్సాహంగా ఉంటా, రైతాంగానికి కూడా ఎప్పుడు తోడుగా ఉంటా, రైతాంగానికి కూడా ఎందుకంటే చాలా ఈ 10 ఏళ్లలో భూ సమస్యలు చాలా తీసుకొచ్చారు, ధరణి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ భూ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ మా ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని అక్కడనే సెగ్మెంట్లలో కూర్చొని రివ్యూస్ తీసుకొని భూ సమస్యలు కూడా నిర్వహించేటట్టు తీసుకుంటా. పోడు భూములు అదేవిధంగా అసెంట్ భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పోడు భూముల సమస్యలు అసెంట్మెంట్ భూముల సమస్యలు కూడా తీర్చే బాధ్యత తీసుకుంటాం. సో నా సమయం లేదు మిత్రమా, నో టైమ్స్ ఇస్ యువర్స్, ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మెదక్ పార్లమెంట్? మెదక్ పార్లమెంట్ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు మీ మధ్యలోకి వెళ్తున్నా, మీ పేదింటి నుంచి వెళ్తున్నా, పేదవుల బిడ్డగా వెళ్తున్నా, మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా సోనియా గాంధీ గారు, వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వేరే మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి చేసిన త్యాగాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్న అందరం సమానత్వం ఇచ్చే పార్టీ, అన్ని వర్గాల ప్రజలను కలుపుకోయే పార్టీ కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సీరియల్ నెంబర్ 1 మీద ఓటు వేసి నన్ను మెదక్ పార్లమెంట్ నుంచి పంపించండి. గెలిచిన తర్వాత కూడా మీకు అందుబాటులో ఉండి నాయకులు లాగుంటా మీ అందరినీ మమేకం కొట్టి కార్యకర్తలను నాయకులను ప్రజలందరినీ కలుపుకోయే వ్యక్తి లాగుండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతి గుర్తుకే మా ఓటు. సో థ్యాంక్ యూ సో మచ్ నీలం మధు గారు, విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.